నేటితో లోక్సభ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం కానుంది. సాయంత్రం 6 గంటలకు 7వ విడత ఎన్నికల ప్రచారం ముగియనుంది. జూన్ 1న పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, ఒడిశా, బీహార్, చండీగఢ్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. బరిలో మొత్తం 904 మంది అభ్యర్థులున్నారు. చివరి విడత ఎన్నికల బరిలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగనా రనౌత్, మనీష్ తివారీ లాంటి ప్రముఖులున్నారు. ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు 6 విడతల ఎన్నికలు నిర్వహించారు. జూన్ 4న దేశవ్యాప్తంగా కౌంటింగ్ చేపట్టనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, ప్రచార పర్వం ముగియబోతోంది, ఇక చివరి అంకం ఇంకే ముందున్నాం, సో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరుకుంది. ఈ సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడబోతోంది. దాదాపు 2-3 నెలల నుంచి హై వోల్టేజ్లో లోక్సభ ఎన్నికల ప్రచారం జరిగింది. ఒకవైపు తీవ్రమైన ఎండవేడి మధ్య రాజకీయంగా పార్టీలు వాద ప్రతివాదాలతో ప్రచారాన్ని వేడెక్కించాయి. సో ఈరోజుతో ఆ ప్రచారానికి తెరపడబోతుంది, మైకులన్నీ మూగబోతున్నాయి. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సో ఆ నేపథ్యంలో ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఆయన కన్యాకుమారి వెళ్ళబోతున్నారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం 48 గంటలు చేయబోతున్నారు. సో మొత్తానికి ప్రచారానికి తెరపడుతుండటంతో నాయకులంతా కూడా కాస్త విశ్రాంతి, కొద్దిమంది ధ్యానం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఎన్నికల విషయాన్ని కనుక చూస్తే, ఈ చివరి విడత ఎన్నికల్లో ప్రధానంగా పంజాబ్లో ఉన్నటువంటి 10 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నటువంటి వారణాసి సహా అటు ఉన్నటువంటి ఇటు మిర్జాపూర్ లాంటి బీహార్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు ఒడిశాలో కొన్ని స్థానాలకు, అలాగే చండీగఢ్లో ఉన్నటువంటి యూటీ యూనియన్ టెరిటరీ ప్లేస్, సో అక్కడ కూడా ఎన్నిక జరగబోతుంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున తెలుగు నాయకులందరూ కూడా, బీజేపీ నాయకులు చాలామంది అక్కడికి తరలి వెళ్ళి ప్రచారం చేశారు. చాలామంది వారణాసిలో నివసిస్తున్న నేపథ్యంలో తెలుగువారి ప్రాముఖ్యత కూడా వారణాసిలో మనకు కనబడుతుంది. ఇకపోతే హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా సినీ నటి కంగనా రనౌత్ బీజేపీ టికెట్ పైన పోటీ చేస్తున్నారు. అలాగే ఇటు చండీగఢ్ నుంచి కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు మనీష్ తివారీ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి 57 లోక్సభ సీట్లకు ఈ ఎన్నికలు జరగబోతుంటే 900 మందికి పైగా అభ్యర్థులు ఈ బరిలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో జూన్ 1న పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. ఇప్పటికే ఏవైతే 6 విడతల్లో పోలింగ్ పూర్తయిందో అక్కడ ఇప్పటికే కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ వెంకటేష్.